అంట 30 రూపాయలే ఉన్నాయంట అక్క దగ్గర 50 రూపాయలకు తీసుకుందాం అంటే ఇగో 30 రూపాయలకు అద్దంటే మళ్ళా నాకు పైసలే రావు తీసుకుందంతి ఏంద్రా మాకు అట్లా ఆలోచిస్తున్నావు ఇస్తావు అయ్యవా అక్క సరే మరి ఇప్పుడైతే పైసలు తర్వాత ఇంకో పైసలు ఇంకొన్ని పైసలు సరే సరే కానీ ఇప్పుడు 30 రూపాయలు ఇస్తా రేపు స్కూల్కి వస్తావు అప్పుడు 20 రూపాయలు ఇస్తా సరేనా ఈ ఒక్క 10 రూపాయలు 20 రూపాయలు 20 రూపాయలు మా దోస్తుగారు అత్తే మచ్చి ఆడుకుంటూ ఉంది ఏం చేస్తున్నారా వేసు అరే అప్పటి నుంచి అలా బోర్ కొడుతుందిరా ఇక ఎప్పుడు ఏమాటాడుకుందామా అంటే నాకు గుర్తుకొస్తలేదురా రెండమ్మనండి ఇక మచ్చి ఆ బొమ్మల పట్ట ఆడుకుంటే టెన్స్ ఆపేస్తుంది అరే వేసునా పిలుపో అరే పిలుపో రాధాకి రాయట్రా అంబోయ్ పొరాళ్ళ దగ్గరకు పోతే టైం వేస్ట్ చేస్తారు బొమ్మలు కొనుక్కొనే కొనుక్కోరు పొరాళ్ళు ఉన్నారు ఇగో రాధక్క ఆగమంటే ఆగుతలేదురా ఇక మా రాకోటి అనుకున్నావా నీ కూడా మంచోని కాదు నీ బొమ్మ నేనే ఇక పో ఈ అమ్మ నానమ్మ ఒకటి కొట్టించుకో